Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP సరికొత్త రాజకీయం, కేసినేని నానికి ఆహ్వానం. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేసినేని వ్యవహారంలో పార్టీలో వివాదాస్పదంగా కనిపిస్తోంది. కేసినేని వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించడం, వచ్చే ఎన్నికలలో పోటీపైన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం మొదలైంది. కేసినేనికి వ్యతిరేకంగా కొందరు టీడీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో విజయవాడతో సహా లోక్సభ పరిధిలోని సీట్లలో వైసీపీ కొత్త రాజకీయం ప్రారంభించింది. విజయవాడ ఎంపీ కేసినేని నాని వర్సెస్ లోకల్ టీడీపీ నేతలు అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. తనకు వ్యతిరేకంగా తన సోదరుడికి టీడీపీ నేతలు మద్దతు ఇవ్వడాన్ని నాని సీరియస్గా తీసుకుంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పరోక్షంగా ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నందిగామ ఎమ్మెల్యేలను నాని ప్రశంసించడం అక్కడి టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న సమయంలో సొంత పార్టీ ఎంపీ ప్రత్యర్థి పార్టీ నేతలను ఎలా ప్రశంసిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో సీటు ఇవ్వకుంటే కేసినేని భవన్లో కూర్చుని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని నాని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను వైసీపీ పరిగణలోనికి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేత రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసినేని నాని వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. 30 మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని టీడీపీ ప్రచారంపైన స్పందించారు. దీనిని టీడీపీ మైండ్ గేమ్గా కొట్టిపారేశారు. ఇదే సమయంలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కామెంట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ అనుకూల శత్రువు అని వ్యాఖ్యానించారు. నందిగామలో ఉమా ప్రచారం చేస్తే రెండవసారి కూడా జగన్మోహన్ రావు ఎమ్మెల్యే గెలుస్తారని కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు. ఉమా గతంలో గ్రానైట్ ఇసుక అక్రమంగా దోచుకుని ఎదిగారని ఆరోపించారు. ఒక్కసారి గెలిచిన కృష్ణప్రసాద్కు అంత బలుపా అంటున్నారని, 4 సార్లు గెలిచిన ఉమాపై 13,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన తనకు బలిపేనని అన్నారు. దేవినేని ఉమా వ్యవహార శైలితోనే టీడీపీ నుంచి కొడాలి నాని, వలబనేని వంశీ వంటి నాయకులు వైసీపీలో చేరారని కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమా ఎక్కడికి వెళ్లినా టీడీపీకి 500 ఓట్లు తగ్గుతాయని ఎద్దేవా చేశారు. విజయవాడ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలుస్తానని కేసినేని వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. కేసినేని నాని టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీంతో నాని భవిష్యత్ అడుగులపైన ఆసక్తి కనిపిస్తోంది.